సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం వంతాటపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలపై ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకం మరియు లబ్ధి పొందిన వారితో రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలని, ఎక్కడా కూడా లబ్ధిదారులకు పథకాలు అందలేదు అనే మాట రాకూడదని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానాలు అన్నీ కూడా అమలు పరిచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుందని ఆయన అన్నారు. గ్రామంలో మంచినీటి ఎద్దడి, డ్రైనేజ్, వర్షాకాలంలో సమస్యలు రాకుండా గ్రామ కమిటీ ఏర్పాటు చేసి గ్రామ సర్పంచ్ అధ్యక్షతన పలు రహదారుల్లో నీరు నిల్వలేకుండా సమస్యలు పరిష్కారం చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న రాజంపేట గ్రామ పంచాయతీలో ఇసుక తీయడం వల్ల, త్రాగునీటి పైపులు డ్యామేజ్ వల్ల గ్రామంలో నీటి సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. వెంటనే స్పందించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కు త్రాగునీటి సమస్య లేకుండా వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఓం నమ శంభవేదమయోపవేశం, ఓం నమ శంభవేదమయోపవేద స్వహ, నమ శంకరాజమశ్కరాజ స్వహ, నమ శివాయ చ శివతరాజ స్వహ, అభవ స్నుషా ఓం శివ శివ భూతిష్టంతు కుదురు జాతాః సర్వే జయ భూమి భారకాః ఏదేషమ దుర్జనం బ్రహ్మకర్మ సమారభే వాసం దృశ్య నిక్చే. నమస్తే నమస్తే.
ప్రజల
ఎన్ని ఉన్నాయో అన్ని నీకు వచ్చినాయి. మంచి బాగుంది. ఇప్పుడు
ఈరోజు సిద్ధవటం మండలంలో వందాటిపల్లె గ్రామంలో సచివాలయ పరిధిలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రజల దగ్గరికి పోయినప్పుడు ప్రజల మధ్యలో ప్రజలు చాలా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఈ మూడేళ్లలో ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు బాగా చేరువ అవుతున్నాయి. వారు ఒకటే చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా మా జగనన్న మర్చిపోం సార్, మాకు అన్ని విధాలా మాకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదో చిన్న చిన్న నీటి సమస్య లేకుండా తప్ప వేరే ప్రాబ్లమ్స్ లేవు, అవి తీర్చడం చాలు మాకు అనేది వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు. కాబట్టి మాకు ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే చూస్తున్న 3 సంవత్సరాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితే సంక్షేమం అయితే సమపాలనలో ప్రజలకు అందించడం జరిగింది. మాది ఒకటే ధ్యేయం, మా ముఖ్యమంత్రి గారు ఒకటే నిర్ణయించారు, ప్రజల మధ్యకి వెళ్ళండి, ప్రజల ఆశీర్వాదాలు పొందండి, ప్రజలకు అన్ని విధాల మెరుగైన సేవలు అందించండి. ఎక్కడికి ప్రజలు బ్రహ్మరథం పడతారు, ఈ ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలన్నీ ఇక్కడ వంబు చేసే విధంగా ఈరోజు ముందుకెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ప్రజల మధ్యకి వెళ్తాం, ప్రజల సమస్యలు తీర్చి ఎలక్షన్ పోతామని చెప్పి కూడా తెలియజేస్తుంది.